అందరికీ నమస్కారం అండి. ఆల్మోస్ట్ నిత్య గారు మొత్తం కవర్ చేశారు, నేను చెప్దాం అనుకున్న పాయింట్లు కూడా చెప్పేశారు. బట్ ఒకటి ముఖ్యంగా కొంతమంది వ్యక్తి గురించి చెప్పాలి, వ్యక్తుల గురించి చెప్పాలి. స్కై ల్యాబ్ గురించి మాట్లాడేటప్పుడు డెఫినెట్లీ ఫస్ట్ టైం ఈ కథ కాఫీ షాప్లో విన్నప్పుడు మన విశ్వక్ ఒక సూట్ కేసు పట్టుకుని వచ్చాడు. ముందే అడ్వాన్స్ ఇస్తున్నాడేమో అనుకున్నాను. అయితే అందులోంచి ఫోటో ఫ్రేములు, పేపర్ క్లిప్పింగ్స్ ఏవేవో తీసి బయటపెట్టి 1979లో ఇలా జరిగింది ఇలా జరిగిందని మొత్తం టేబుల్ పైన పరిచాడు. ఈ ఫ్రేములు కట్టించాడు ఏంటినా అని చెప్పి, అంటే మైన్యూట్ డీటెయిల్ ఎవ్రీథింగ్, తను అనుకున్న సినిమానంతా స్టోరీ బోర్డింగ్ కానీ పేపర్ ఎవ్రీథింగ్ ఆ సినిమా ఆల్మోస్ట్ నాకు టేబుల్ పైన పెట్టి చూపించాడు విశ్వక్. ఆ రోజు అంటే ఆ సినిమా నేను ఒప్పుకోవడం నాకు ఒప్పుతానం కాదు, ఏ యాక్టర్ అయినా ఒప్పుకుంటాడు విశ్వక్. ఆ కథ రాసింది ఐ థింక్ నువ్వు, నీ గొప్పతనం అది. హ్యాట్స్ ఆఫ్ ఫర్ దాట్. ఎందుకంటే అదే సమ్టైమ్స్ మనం చూసి చేసుకుంటాం. కొన్నిసార్లు డైరెక్టర్స్ దే కమ్, ఇట్స్ ఆల్వేస్ దాట్ డైరెక్టర్స్ కమ్ అప్ విత్ గ్రేట్ స్క్రిప్ట్స్ అండ్ ఐ థింక్ విశ్వక్ యూ వండర్ఫుల్. స్కై ల్యాబ్ ఇస్ అ ఫినామినల్ ఫిల్మ్, ఫినామినల్ ఫిల్మ్. అలాగే పృథ్వీ సీక్రెట్ సర్వీసెస్ అని ఒక సీక్రెట్ సర్వీసెస్ స్టార్ట్ చేసిన మన పృథ్వీ ప్రొడ్యూసర్, అది ఎందుకు నేను అంటున్నానంటే, ఓకే ఐ విల్ కమ్ టు దట్ లేటర్. బట్ వన్ థింగ్, స్కైలాబ్ అనే ఫిల్మ్ హిట్ అవుతుంది, స్కైలాబ్ అనే ఫిల్మ్ డబ్బులు తీసుకొస్తుంది, స్కైలాబ్ అందరికీ నచ్చుతుంది, ఇవన్నీ జరిగిపోతాయి. కానీ స్కైలాబ్ నుంచి బయటికి వెళ్ళే, అంటే స్కైలాబ్ వల్ల జరిగే కొన్ని ఉపయోగాలు ఫర్ ఇండస్ట్రీ, పృథ్వీ అండ్ విశ్వక్ టూ ప్యాషనెట్ ఫిల్మ్ మేకర్స్ ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఇందా నిత్య గారు చెప్పినట్టు, లేకపోతే అందరూ చెప్పినట్టు, ఐ థింక్ యూ సెల్డమ్ సీ సచ్ ప్యాషనెట్ పీపుల్. అండ్ విశ్వక్, పృథ్వీ, ఐ మీన్ కంగ్రాచులేషన్స్ టు యూ. అడ్వాన్స్గా ముందే చెప్తున్నాను, బికాస్ దిస్ ఫిల్మ్ ఇస్ గోయింగ్ టు బి వండర్ఫుల్, వండర్ఫుల్. అండ్ సీక్రెట్ సర్వీసెస్ ఎందుకన్నానంటే, ఫోన్ చేస్తాడు పృథ్వీ, బ్రో ఇలా పోస్టర్ వచ్చింది అంటే, అవునా పంపి చూస్తానంటాను. అది అది అంటే అంటాడు, అదేంటే పోస్టర్ పంపిస్తే చూస్తాం కదా అంటే, అంటే ఒకసారి కలుస్తాను బ్రో అంటే, ఓ పాపం ఏదో మర్యాద వస్తాడు కలుస్తాడు అనుకుంటే, ఓ ల్యాప్టాప్ తెచ్చి పక్కన రెండు షేడ్లు పెట్టి ఎవరికి కనిపించకుండా కళ్ళు మాత్రమే మళ్ళీ పక్కన చెక్ చేసుకుంటూ ఎవరైనా చూసేస్తారు. హిస్ సో ప్రొడక్టివ్ అబౌట్ ద ఫిల్మ్ విశ్వక్ అండ్ పృథ్వీ. అంటే వాళ్ళు చూపించాలనుకున్నప్పుడే సినిమా మేము చూడ, అంటే అఫ్కోర్స్ మీ సినిమా ఐ థింక్ వీఆర్ ఆల్ హ్యాపీ. ద ఫ్లిప్ సైడ్ ఇస్ దట్స్ వండర్ఫుల్ ద వే యూ ప్రొటెక్ట్ ద ఫిల్మ్. అండ్ అలాగే ఇందా నుంచి టెక్నికల్ టీమ్ అనగానే మీరు చెప్పలు కొడుతున్నారు, యాక్టర్స్ పేర్లు చెప్తుంటే చెప్పలు కొట్టట్లేదు, అబ్జర్వ్ చేశాను, దట్స్ ఓకే. సో బట్ యా ఆదిత్య, ఇప్పుడే పూరి గారు ఫోన్ చేశారు, ఆదిత్య ఎవరయ్యా విజువల్స్ ఏంటి అలా ఉన్నాయి అంటున్నారు, జస్ట్ నో. ఆదిత్య వండర్ఫుల్ జాబ్, గ్రేట్, అదే వెరీ గుడ్, చూసారా ఎలా చెప్పలు కొడుతున్నారు వెళ్ళే రైట్. అండ్ సో అలాగే ప్రశాంత్, నువ్వు అక్కడెక్కడో, అది ఏ ఊరు అది, మెకడామియా ఏంటిది, అయ్యా అయ్యా అక్కడెక్కడో ఆర్కెస్ట్రా చేసి ఫిల్మ్కి, అంటే ఇట్ వాస్ వండర్ఫుల్, ద సింఫనీ వాస్ గ్రేట్ అండ్ మ్యూజిక్ వాస్ ఫ్యాంటాస్టిక్ ప్రశాంత్. అట్ ద సేమ్ టైం ఒక్క ముక్క కూడా మాట్లాడని మా రవితేజ, ఆయన ప్రపంచంలో ఎవరితో, ఆయనలో కూడా ఆయన మాట్లాడుకుంటాడు లేదో నాకు డౌట్ ఉంటుంది ఎప్పుడు. రవితేజ థ్యాంక్ యూ ఫర్ ద బ్రిలియంట్ ఎడిట్. అలాగే పూజిత థ్యాంక్ యూ, మీ అందరూ ఇంత బాగా కనిపిస్తున్నందుకు రీజన్ నువ్వే. శివం గారు, చంద్రిక, ఎంటైర్ డైరెక్షన్ టీమ్, ప్రదీప్, శివ, గుని, సిద్ధు అండ్ విశ్వక్, యు గైస్ వర్ వండర్ఫుల్. రామ్ 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 థ్యాంక్ యూ, యు గైస్ వర్ రియలీ రియలీ వండర్ఫుల్. స్కై ల్యాబ్, ఐ మీన్ నా దీనికి వస్తే ఒక టైంలో పడుకున్నప్పుడు సీరియస్గా పడుకునేవాడిని, అన్ని సీరియస్ ఫిల్మ్స్ చేశాను. అయితే స్కై ల్యాబ్ ఫర్ ద ఫస్ట్ టైం అవుట్ అండ్ అవుట్ ఫ్రమ్ యూనో ఒక ఫన్ ఫిల్మ్, ఆ క్యారెక్టర్ కూడా మీరు చూసినట్టయితే ట్రైలర్ ఫర్ ద ఫస్ట్ టైం నాకే నేను చాలా కొత్తగా అనిపించాను. థ్యాంక్ యూ విశ్వక్, అంటే నాలో ఆ యాంగిల్ నువ్వు చూసావు, ఎప్పుడు చూసావు, చాలా ఉందంట, ఓకే థ్యాంక్ యూ విశ్వక్. సో రియలీ హ్యాపీ స్కైలా, అంటే నేను చెప్పడం కంటే అందరూ మాట్లాడుతున్నప్పుడు ఆ పాజిటివ్ వైబ్ మీకు అర్థమవుతుంది. ఫిల్మ్ హస్ కమ్అట్,
wonderful. December 4th, like I've said, money is 100% of stuff. But I think the new set of filmmakers, the new set of people, Telugu film industry is really lucky to have all these people. And thank you. And coming to my, please, you put Arora, Rahul, Nitya. Thanks. Thank you. Satya. Okay, so Rahul, it was always fun, Nito, off screen and on screen, and I always love working with you. Thank you. And Nitya, neneku story gun cheppakodemo, but really glad to be in the same film, and thank you for being a part of this wonderful film. All three of us, I think, we're all very, very happy, and we just spoke. Once again, thank you everyone, and at the same time, Sunil Garu, thank you, Janathan Garu, thank you, Ravi Garu, thank you so much for supporting this wonderful film. We are all, like I've said, please do watch December 4th, Skylab, Skylab, Skylab. Thank you. Thank you.